సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముదిరాజ్ ఆత్మగౌరవ సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రకారం ముదిరాజులకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. బీసీలకు 9 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటే కేవలం 3 పదవులు మాత్రమే ఇచ్చారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 11% ముదిరాజు సామాజిక వర్గం ఉండగా రాజకీయంగా ఏ పార్టీ కూడా ఆదరించలేదని అన్నారు. ముదిరాజులకు విద్య ఉద్యోగ అవకాశాలు రావాలంటే గతంలోనే బీసీడీ నుంచి బీసీఏకు వేయాలని ఆలోచన చేశామని పేర్కొన్నారు. ఈ సభకు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు తరలివచ్చారు. మా ముదిరాజు ముద్దు బిడ్డల బిడ్డ ఇది పెట్టినాడు ముదిరాజు కాదని చెప్పి దంచి కొట్టొచ్చింది ఇక్కడికి. నేను అడుగుతున్నా ఏమంటారు వాళ్ళు? ఏదో ఈటలు రాయని అంటూ ఆయన లీడర్ కావాలని సభ పెట్టుకుంటాడా? ఈటలు రాయన లీడర్ కాడా? ఈటల రాజేందర్, 4 కోట్ల తెలంగాణ ప్రజలు గర్వపడే బిడ్డ.